రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 ఉపాధ్యాయ అధ్యాపకుల పోస్టుల భర్తీకి సమగ్ర రాత పరీక్షల షెడ్యూల్ను గురువారం నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో 3 షిఫ్టులుగా పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, మూడవ షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. పీజీటీ, డిఎల్, జేఎల్ పోస్టులకు పేపర్ వన్ పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. నార్మలైజేషన్ విధానంలో మార్కులు లెక్కించేందుకు అవకాశం లేకుండా కొన్ని సబ్జెక్టులు కలిపి వేరువేరు షిఫ్టుల్లో పేపర్ వన్ పరీక్షలు నిర్వహిస్తారు. టీజీటీ, పీడీ స్కూల్స్, లైబ్రేరియన్ స్కూల్స్ పరీక్షకు ఇదే పద్ధతిలో పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి. గురుకుల పోస్టులకు పేపర్ వన్ పరీక్షలు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. 1 నుంచి 7 వరకు జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. పేపర్ వన్ పరీక్షల అనంతరం ఆయా కేటగిరీ పోస్టులకు షిఫ్ట్ల వారీగా పేపర్ 3 పరీక్షలు జరుగుతాయి. ఈ సమగ్ర పరీక్షల షెడ్యూల్ గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు కన్వీనర్ తెలిపారు.